హల్లెలూయా హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ పర్వదినాన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈస్టర్ శుభాభివందనాలు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు అపరిమితమైన కృపతో మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 2:22-36 అయితే ఈ మధ్యలో ఉన్నది వర్తమానం. 22:36 ఇశ్రాయేలు వారలారా మీరు నా మాటలు వినండి. సర్వశక్తి కలిగిన దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన ఆయనను తన వలన మెప్పు పొందినవానిగాను మీకు కనపరచును. అది మీరు ఎరగలేదు. మీరు సర్వశక్తి కలిగిన ఆ దేవుణ్ణి మెస్సయ్యగా గుర్తుపట్ల కానీ ఈ కార్యాలన్నీ చూశారు. అది మీకు తెలుసు. మీరు ఎరుగుదురు. 36 అందరు కలిసి చూద్దామా. ఎంత ధైర్యం అండి. 22 ప్రారంభంలో ఏమనుంది? 36 ఎక్కడిది ధైర్యం మీకు? ముఖాముఖిగా వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు పేతురు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది గుడ్డెద్దు చేలో మేసినట్టు కాదు. రూడిగా మీరు తెలుసుకోవాలి. మీరే చంపింది. మీరేం చేశారు తెలుసా? పనికిమాలినోళ్ళ చేత, అక్రమస్తుల చేత సిలువేసి చంపారు. పైగా తగునా అంటూ, ఇదిగో ఇతను రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద కోరుకున్నారు దరిద్రులారా. మీరే చేసింది ఈ పని. తెలియాలి మీకు. మీకు తెలియాలి, తెలుసుకోవాలి మీరు. దైవ జనాంగమా, యేసు ప్రభు శిష్యులలో ముఖ్యుడు ఈ పేతురు. మనకు తెలిసినట్లుగానే మత్స్యకారుడు, గలిలీయ సముద్రంలో చేపలు పట్టుకొని చేపల వ్యాపారం చేసుకునేవాడు. అలాగని లక్షల్లో కోట్లల్లో వ్యాపారం చేసేవాడు కాదు. నిరుపేద, ఆ పూటకి ఆవేళ చేపలు పడితే మార్కెట్లో అమ్ముకోవడం, వెళ్ళేటప్పుడు ఉప్పు పప్పు కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి. పొట్ట పొడిస్తే అక్షరం మొక్క రాదు పేతురుకి. అందుకే అపోస్తలుల కార్యాల్లో సేవ చేసేటప్పుడు మరియా, జాన్ మార్క్, పేతురు పరిచర్యలో మరియా అనే ఒక తల్లి ఉండేది. ఆ తల్లి వాళ్ళ అబ్బాయి రక్షణ లేదు ఆ అబ్బాయికి. కానీ ఆ తల్లి మంచి విశ్వాసి. చెరసాల్లో నుంచి విడిపించబడిన తర్వాత మధ్యరాత్రి రోదే అనే పిల్ల ఇంటి బయట సంచరిస్తాడు. ఆ ఇల్లు జాన్ మార్క్ వాళ్ళది. వాళ్ళ అమ్మగారితో చెప్పారు, అమ్మా కాస్త మీ అబ్బాయిని పంపించు,
కొన్ని పత్రికలు రాయాలి, నాకా చదువు లేదు. అరే పాస్టర్ గారు రమ్మంటాడు, వెళ్ళరా కాస్త అంటే, జాన్ మార్క్ అనేవాడు వచ్చాడు. సువార్తలు ఎన్ని? ఆ మార్క్ ఉందా? ఆ మార్కు సువార్త పేతురు చెప్తా ఉంటే జాన్ మార్క్ అనేవాడు రాశాడు. ఆ తర్వాత సేవలో వాడబడ్డాడు బర్నబా వాళ్ళ మేనల్లుడు. ఈ వరుసలు చాలా ఉన్నాయిలేండి, మీకు బుర్ర ఏడికిపోతే ఇప్పుడు చెప్తే. బర్నబా వాళ్ళ మేనల్లుడు ఆ కుర్రాడు. ఈ చదువు సంధ్య లేని పేతురు వేల సంవత్సరాల క్రితం దావీదు ప్రవచనాత్మకంగా రాసుకున్న కీర్తనని డీకోడ్ చేశాడు ఆత్మ ద్వారా. యోవేలు ప్రవచన గ్రంథంలో ఉన్న మాటల్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా డీకోడ్ చేసి మీకు తెలియాలి విషయాలు. ఇశ్రాయేలు వారలారా, మాకేం తెలియదని చేతులు దుడుపుకోమాకండి. మీరే అదిగో అక్రమకారుల్ని రెచ్చగొట్టి యేసుక్రీస్తుని సిలివేశారు. ఆయన మీకోసం వస్తే మీరు ఆయన సిలివేశారు. ఇప్పుడు మీకు తెలియాలి విషయాలు. ఆయన మామూలు మనిషి కాదు, రప్పించోళ్ళారా, మీకు తెలియాలి విషయాలు. అక్కడక్కడ కొన్ని మాటలు పికప్ చేస్తాను, తర్వాత వర్తమానంలోకి వెళతాను. 24వ వాక్యంలో దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను అందరూ కలిసి రైట్ 31వ వాక్యం క్రీస్తు పాతాళములో విడవబడలేదు ఆయన శరీరము. 32 ఈ యేసుని దేవుడు. 33వ వాక్యం ఆయన దేవుని కుడిపార్శ్వమునకు. 36వ వాక్యం మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడే ప్రభువుగాను క్రీస్తుగాను. ఈ వాక్యాలన్నీ మనం చూస్తే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలప్పుడు యేసు ప్రభు తన ఆత్మను తనకు తానే స్వతహాగా తండ్రి చేతికి అప్పగించి తలవాల్చి చనిపోయాడు. ఆదివారం వేకువన తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని ఒక మాటలో చెప్పాలంటే పునరుద్ధానపు శక్తితో లేపారు. యేసు క్రీస్తు అయితే పునరుద్ధానపు శక్తితో లేచాడు, కానీ ఈ ఈస్టర్ పర్వదినాన ఆత్మీయ జీవితాలు పునరుజ్జీవింపబడునగాక అప్పుడెప్పుడో ఉజ్జీవ కూటాలప్పుడు ఉజ్జీవింపబడ్డాం, మరలా చల్లబడిపోయాం, మరలా మెత్తబడిపోయాం, మరలా మాంజులుగా మారిపోయాం. ఈస్టర్ పర్వదినాన పునరుజ్జీవింపబడుదురుగాక. పునరుద్ధానుడైన క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు, ఇది టైటిల్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు. ఒక 6 మాటలు చెప్తాను నేను, ఇక్కడున్న వాక్యాలనే ఆధారం చేసుకొని చెప్తాను. ఆరాధన ముగించిన వెంటనే బాప్తిసాలు ఉన్నాయి. మీలో ఎవరైనా బాప్తిసం పొందకుండా, పొందిన బాప్తిసం
వాక్యానుసారమైందో కాదో సందేహం, పొందుకున్న బాప్తీసం మారు మనసు ఉండి పొందారా లేకపోతే పెళ్లి కోసం అర్జెంట్ అర్జెంటుగా బాప్తీసం పొందారా, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని ఈ శుభవేళ క్రీస్తు మృతుడై ఎలాగూ సమాధిలో నుంచి లేపబడ్డాడో, పాపము నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానానికి సాక్షిగా నూతన జీవాన్ని పొందుకుని బాప్తిసం పొందండి. ఆరాధన ముగించిన వెంటనే బాప్తిసాలు ఇస్తాను. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకి వాగ్దాన సందేశ కూడిక, కుటుంబాల కుటుంబాలుగా వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందండి. దూర ప్రాంతాల వాళ్ళు ఈ రాత్రికే వచ్చి చేరగలిగితే వచ్చి చేరచ్చు. వర్తమానం ఒకళ్ళ మొదటి మాట, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగే మనం పొందుకునే ఆశీర్వాదాలు. మొదటిది సెలబ్రేషన్. సెలబ్రేషన్ ఆఫ్ ది రిజరెక్టెడ్ సేవియర్ ఆఫ్ జీసస్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మన జీవితంలో ప్రతిరోజు పండగే, ప్రతిరోజు సంబరమే, ప్రతిరోజు ఉత్సవమే అన్నట్లు, అదొక ఆశీర్వాదం. తలలు పైకెత్త, సారీ చదువుదాం, ఆ వాక్యం చదివేద్దాం. 2:22-24 తెలుగు బైబుల్లో మెప్పు పొందిన వానిగా, బట్ ఇన్ ఇంగ్లీష్ ఎ మ్యాన్ అప్రూవ్డ్ ఆఫ్ గాడ్ అమాంగ్ యూ బై మిరకల్స్ అండ్ గుర్తుపెట్టుకున్న మాట, ఆయనను తన వలన మెప్పు అనే చోట అంగీకరింపబడిన వానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఈయనను మీరేం చేశారు మాట్లాడాలి అందరూ. ఇశ్రాయేలు వారలారా, ఈయనను మీరేం చేశారు చెప్పాలి. ఈయనను మీరేం చేశారు? దుష్టులంటే ఫుట్నోట్లు ఏమునుంది? అక్రమస్తులు అన్యాయస్తులు చేత సిలువ వేసి చంపారు. తలలు పైకెత్తాడు. శాస్త్రులు, పరిసయులు, సద్దూకయులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు మీరందరూ కలిసి మీ చేతికి మట్టెత్తకుండా వాళ్ళని రెచ్చగొట్టి మతోన్మాదులు, రాజకీయం, యాజకీయం, మత ఉన్మాదం, ఈ ముగ్గురి పోరాటాల్లో యేసు క్రీస్తుని సమిధిగా మార్చేశారు. అందుకే పేతురు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, అభిషేకం పొందుకున్నవాడే ఇశ్రాయేలు వారలారా, మీరైతే దుష్టుల చేత ఇవన్నీ సిలువేసి చంపేశారు. మరణం ఆయనని బంధించి ఉండుట దేవుడు మరణ వేదనలన్నింటినీ తొలగించి
మరణపు కట్లన్నింటినీ తెంచివేసి ఆయనను లేపెను. అందుకే సెలబ్రేషన్. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సెలబ్రిటీ. మాట్లాడాలి, కొన్ని సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళమై మాట్లాడాలి. తాడో పేడో పోనీ, ఏదో ఒక రోజు సావాల్సిందే. ఈ పార్టీ వాళ్ళేమో, ఈ పార్టీ వాళ్ళేమో క్రికెట్ ప్లేయర్లని, సినిమా వాళ్ళని, వాళ్ళని వీళ్ళని సెలబ్రిటీలను తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, వాళ్ళ పార్టీలు అందరూ సెలబ్రిటీలు దించుతున్నారా, సెలబ్రిటీలు దించుతున్నారా, సెలబ్రిటీలు దించుతున్నారా. ఈ పార్టీ వాళ్ళేమో నాకెవరు లేరు సెలబ్రిటీలు, అవా నువ్వే నా సెలబ్రిటీ, అవేమా అంటూ తాత నువ్వే నా సెలబ్రిటీ. ఆయన వీళ్ళేవో సెలబ్రిటీలు దించారు, సెలబ్రిటీ అంటున్నారు వాళ్ళని. వీళ్ళేమో మాకెవ్వరు సెలబ్రిటీలు అక్కర్లేదు, మా అవ్వలు తాతలే, వాళ్ళ నోట్లో కూడా మట్టి కొడుతున్నారు, ఏం బాగుపడతారు. సరే, సెలబ్రిటీ బట్టలు కొట్టు ఓపెనింగ్కి వచ్చింది ఒక సెలబ్రిటీ. మాట్లాడండి, ఏ ఓపెనింగ్కి, ఏ ఓపెనింగ్కి, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన చీరల బట్టలు, చీరల చీరల బట్టలు కొట్టు ఓపెనింగ్కి వచ్చింది. వచ్చిన పిల్ల అరా కొరా బట్టలు ధరించుకొచ్చింది. బట్టల కొట్టు ఓనర్ మీద కోపం వచ్చింది నాకు, ఒరే బట్టల కొట్టు ఓపెనింగ్ పిలిచి కానీ చేరవకపోయావంటారు అమ్మాయికి, వద్దందంటే బాబు గాలి ఆడాలంటే ఎక్కడ పడితే అక్కడ బెజాలు కొట్టుకుంది అంటున్నాడు. వచ్చిందేమో ఉప్పాడ చీరల కంపెనీ ఓపెనింగ్కి, సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొచ్చి సావచ్చు కదా. ఏమన్నా అంటే సెలబ్రిటీ, ఏది అర్ధనగ్నంగా తిరగడమా సెలబ్రిటీ. వీడెవడో వచ్చాడు సెలబ్రిటీ ఒకడు, ఏదో కొట్టు ఓపెనింగ్కి వాడు చెడ్డి వేసుకొచ్చాడు, ఇదేమి సెలబ్రిటీరా. చెడ్డి వేసుకున్నవాడు సెలబ్రిటీ అంటే, తాగుబోతాడు సెలబ్రిటీ అంటే, అప్పటికే ముగ్గురు నలుగురు పిల్లల్ని చంపేశాడు వాడు. వాడు ఒక సెలబ్రిటీ అంటే ఈమెమో అప్పటికే ముగ్గురు నలుగురితో ఎవరు సెలబ్రిటీ. ప్రపంచంలో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సెలబ్రిటీ అంటూ ఒకడు ఉన్నాడంటే, యేసు క్రీస్తు తప్ప వేరొక సెలబ్రిటీ లేడు. హల్లెలూయా. మన సంతోషం పరలోకం చేరాలి, మన ఆనందం అంబరాన్ని అంటాలి, మన ఆనంద సంతోష సంబరాలు అంబరాన్ని అంటాలి. ఎందుకు? యేసు క్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచాడు. మరణము సమాధి కూడా ఆయనని భరించలేకపోయింది, దాచిపెట్టలేకపోయింది. ఎందుకు మనం సెలబ్రేషన్స్ చేయాలి? ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, అదేంటంటే యేసు క్రీస్తు లోకంలో ఉన్నంతకాలం మనుష్య కుమారుడు, లోకంలో ఉన్నంతకాలం పరలోకానికి వెళ్ళాక దైవ కుమారునిగా నిరూపించబడ్డాడట. స్తోత్రం చెప్పు. దైవ కుమారునిగా నిరూపించబడ్డాడు, అందుకే మనం సెలబ్రేషన్స్ చేయాలి. సమాధి ఆయనను దాచి ఉంచలేకపోయింది, సమాధి సజీవుడైన యేసు క్రీస్తుని తనలో మరణ వేదనలు, మరణపు కట్లు గట్టిగా పట్టుకున్నాయి ప్రభువుని, అయినా పట్టలేకపోయి పట్టుకొని ఉండలేకపోయి తెంచేశాడు దేవుడు. మీకు మాట చెప్పాలి, క్రిస్మస్ అప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, మనుషుని పోలికగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునుగా ఈ లోకానికి వచ్చాడు, సిలువ మరణం పొందినంతగా ప్రభు వేదన పడ్డాడు. అంతవరకు
మనుష్యుని పోలికగా పుట్టి, మనిషిగా పుట్టాడు గనక కోప్పడ్డారు యేసుప్రభు చాలాసార్లు. నా దేవుని మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలంటే దొంగల గుహగా చేస్తారా మీరు అని కొరడా తీసుకొని పెటా పెటా అని కొట్టాడు. ఈ బల్లల్ని కోల్దోశాడు. కోపం, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి యేసు ప్రభుకి. మనిషి కదా, బాగా దప్పిగొని దాహం అన్నాడు. బాగా ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. బాగా అలసిపోయి పడుకున్నాడు. మేరీ వాళ్ళ తమ్ముడు చనిపోతే పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే తట్టుకోలేక, ఎమోషన్ తట్టుకోలేక ఏడ్చేశాడు. సంతోషపడ్డాడు. ఏ యోసేపు కొడుకు, వడ్రంగు కొడుకు కదరా నువ్వు అని కులదూషణ తిడుతుంటే, జాతిని బట్టి మాట్లాడుతుంటే ఓర్చుకున్నాడు. అన్ని మనుష్య కుమారుడు గనక మనందరి పాపం యేసు ప్రభు మీద పడిపోయింది. పాపిగా మారాడు. ఇప్పుడు రుజువు చేసుకోవాలి దైవ కుమారునిగా. అందుకే మరణపు ముళ్ళును విరిచి, సమాధిని గెలిచి, పునరుద్ధానపు శక్తితో లేచి గెచ్చమనే తోటలో సమాధుల తోట దగ్గర తిరుగుతుంటే మగ్ధులని మరి వచ్చి ముట్టుకోకపోతే, నేను ఇంకా నా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, ఇంకా నేను నిరూపించాల తండ్రి దగ్గర, మరలా వస్తా అని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో, తండ్రి చూసి ఓకే అప్రూవ్డ్. ఏమని అప్రూవ్డ్? ఇప్పటి వరకు నువ్వు మనుష్య కుమారుడివి, ఇప్పుడు నేను చెప్తున్నాను యు ఆర్ అప్రూవ్డ్ టు దైవ కుమారుడిగా నిరూపించబడ. చెప్పండి కొట్టు గట్టిగా హల్లెలూయా. దిగొచ్చాడు, కిందకు వచ్చాడు. 9 ఉదయం 9 ఆదివారం ఉదయం 9 ఈస్టర్ రోజు శిష్యులు వచ్చి ఆయన పాదాలు ముట్టుకున్నారంట. ముట్టుకోమన్నాడు. ఆదివారం రాత్రి మేడగదిలో అరే బాబు, మీరు అనుకుంటున్నట్టుగా దయ్యాలకి ఆత్మలకి శరీరం ఉండదురా, దేహం ఉండదురా, నమ్మరా. నమ్మకపోతే మీ దగ్గర ఏమన్నా ఉండండి, తింటాను నేను. ముట్టుకో ఇప్పుడు, ముట్టుకోమంటున్నాడు. ఎప్పుడు? అప్రూవ్ అయిన తర్వాత. ఇక నేను మీకు చెప్పదలిచింది 22వ వాక్యం, దేవుడు నజరేయుడు ఒక యేసు చేత అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మీ మధ్య. ఇప్పుడు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మన సెలబ్రేషన్స్ కారణం ఏంటంటే, యేసు క్రీస్తు సశరీరుడుగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలలో ఆయన చేయిన అద్భుతం అంటూ ఉందా? చేశాడు. చనిపోయాడు, అంతటితో అయిపోయిందా? మనుషులుగా మనం ఉన్నామంటే, భర్త ఉన్నాడు అంటే ధైర్యంగా ఉంటాం, ఏదో ఒకటి చేస్తాడు. భర్త చనిపోయాక ఇక తన ధైర్యం, తన నిరీక్షణ కొలాప్స్, కంప్లీట్ డ్రై. కానీ మన యేసు క్రీస్తు ఎవరో తెలుసా? బ్రతికున్నప్పుడు మాత్రమే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసి మరలా వెళ్ళిపోయి మనకు ఆయనకి సంబంధం లేకుండా కాదు. మన సెలబ్రేషన్స్ కారణం ఏంటంటే, మార్కు సువార్త 16:19-20, మార్కు సువార్త 16:19-20, అక్కడ అప్రూవ్ లెటర్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. తాగు, మంచినీళ్ళు తాగు. అదే కదా నేను చెప్పాలనుకుంది. యేసు ప్రభు ఆదివారం వేకువజామున తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్రూవల్ లెటర్ తీసుకున్నాడు, అంగీకరించబడ్డాడు. అంతా బాగానే ఉంది. తండ్రి సింహాసనం మీద కాసేపు కూర్చున్నాడు. తండ్రి కూడా ఇతరులు ఏ పాపం లేదు, దైవ కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఇంకంతటితో అయిపోయిందా? మన సెలబ్రేషన్స్ కారణం ఏంటంటే, మరలా దిగొచ్చి సేవకులకి సహకారుడుగా ఉండి
సూచిక్రియలు జరిగిస్తుంది, వాక్యాన్ని స్థిరపరిచి స్తోత్రం చెప్పు గట్టిగా. మనం సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు మరణం అంగీకరించబడింది, ఆయన పునరుద్ధానం అంగీకరించబడింది. దేవుడే అంగీకరించిన తర్వాత ఈ లోకంలో ఏ ఒక్కడు నేను నమ్మునో గిమ్మనంటే వాడి నోట్లు మట్టి కొట్ట, వాడు ఆ సెలబ్రేషన్స్ దూరం అవుతాడేమో. మనం మాత్రం సంబరాలు చేసుకోవాలి, ఎందుకంటే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం. ప్రపంచంలో రెండు సమాధులు తెరవబడి ఉన్నాయి. ఒకటి మార్తా మరియా వాళ్ళ తమ్ముడు లాజరు. ఒకసారి చనిపోతే యేసు ప్రభు బ్రతికించాడు, ఆ తర్వాత లాజరు సేవ చేశాడు. ఇస్రాయేల్ దేశంలో మత ఉన్మాదుల దాడి తట్టుకోలేక యొప్పే పట్టణంలో ఓడెక్కి ఇప్పటి సైప్రస్కి వెళ్ళిపోయి సేవ చేసి అక్కడ చనిపోయాడు. అక్కడ సమాధి ఉంది. ఇది లాజరు. ప్రపంచపు నడిబొడ్డు ఇస్రాయేలు యెరూషలేములో పాలిము వెలుపల ఇదిగో తెరవబడిన సమాధి ఉంది. ఇప్పటికీ అది అట్లాగే ఉంది. ఇదే మన సెలబ్రేషన్స్ కారణం. చాలామంది సత్యాన్ని మూసేద్దాం, మరుగు చేద్దాం అనుకున్నారు, వాళ్ళ వల్ల కాలేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రతిరోజు పండగే, ఎందుకంటే ఆయన ఉన్నంతకాలమే సంతోషంగా ఉండి ఆయన చనిపోయిన తర్వాత దుఃఖంతో ఉంటాం. ఆయన చనిపోయి వెళ్ళిపోయి ఆయనకి మనకు సంబంధం లేకుండా కాదు, ఆయన ఎల్లప్పుడూ సదాకాలం యుగ సమాప్తి పర్యంతం వరకు నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాడు కూడాను. ఇదే మన సెలబ్రేషన్స్కి కారణం. దేవుని బిడ్డలు సంతోషించాలి. ఒకానొక రోజున మనం చనిపోయినా సరే మరణం మనల్ని దాచిపెట్టలేదు. పొరపాటున ఈ దీన శరీరాలు మహిమ శరీరాలుగా లేపబడునగాక. రెండో మాట, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకునే రెండవ ఆశీర్వాదం కరేజ్, ధైర్యం. ఏమిటా ధైర్యం? ఇందాక పాడాం, నీ అందు ధైర్యమును మరణము గెలిచిన. ఆయన మరణాన్ని జయించి లేవకపోతే మనకు ధైర్యం లేదు. మనం కూడా బిక్కుమంటూ బతకాలి. యేసు ప్రభు శిష్యులు భయపడ్డానికి, అధైర్యపడిపోవడానికి, వాళ్ళంతట వాళ్లే మేడగది తలుపులు లాక్ చేసుకోవడానికి కూర్చోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు మాటని నమ్మలేదు. అందుకే అమ్మాయి మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభు అడుగుతున్నారు, మీరు దుఃఖముఖులై ఉండడానికి కారణం ఏంటి? అమ్మా గురువు గారు ఉండేవాడండి, బతుకున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడండి, మరి ఇప్పుడు ఆయన చచ్చిపోయాడండి. పేతురు అంటారు, ఆయన బ్రతుకున్నప్పుడు చేశాడు, చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి అప్రూవ్ అయిన తర్వాత మరలా చేశాడు కదా. అది గుర్తుపట్టాలి మనం. రెండో మాట, పునరుద్ధానుడైన యేసయ్య ద్వారా మనం పొందుకునే ధైర్యం, కరేజ్. 25వ వాక్యం, అపోస్తుల కార్యం 2:25. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూస్తూ ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వం అందున్నాడు గనుక నేను. మంచి మాట. మనకున్న ధైర్యం ఏంటి? మరలా చెప్తున్నాను, ఒక మత్స్యకారుడు చదువు సంధ్య లేని పేతురు ఓ ప్రక్కన యోవేలు ప్రవచనాలన్నీ డీకోడ్ చేస్తున్నాడు,
ఓ ప్రక్కన దావీదు చెప్పిన మాటలన్నీ డీకోడ్ చేస్తున్నాడు. ఆత్మవశుడై డీకోడ్ చేస్తూ చెప్తున్నాడు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని గూర్చి అన నేను ఎల్లప్పుడూ ఇప్పుడు యేసు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి కుళ్ళి కంపు కొట్టేసి ఉండుంటే ఎల్లప్పుడూ అనే మాట మనం వాడటానికి కుదరదు. మనకున్న ధైర్యం ఏంటంటే సదాకాలం ఆయన మనతోనే ఉన్నాడు, మన కోసమే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన దైనందిన జీవితంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని కలవర పెడుతున్నా, ఉరుములంటి మెరుపులు మనల్ని తరుముతూ ఉన్నా సరే ప్రభు మనకు తోడై ఆయనతో మనల్ని నిలిపి మనతో ఆయన నిలిచి 16వ కీర్తన 8వ వాక్యం సదాకాలం నేను యెహోవా యందు గురి నిలుపుచు ఉన్నాను, నేను కదల్చబడను. నాకున్న ధైర్యం పౌలు అంటారు, నేను మాట్లాడడం ప్రారంభిస్తే ఒక్కరు నాతో ఉండట్లే, నేను మాట్లాడక తప్పట్లే, నాతో ఉన్నవాళ్ళు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే నాకు తప్పట్లేదు మాట్లాడక. నేను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడక తప్పట్లేదు, క్రమశిక్షణ లేని సమస్త చెప్తున్న ఉపదేశానికి విరుద్ధంగా, పెద్ద ఆయన ఏదైతే చెప్పాడో దానికి భిన్నంగా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తుంటే చిన్నలైనా పెద్దలైనా నేను మాట్లాడక తప్పట్లే. నేను మాట్లాడిన ప్రతిసారి అనుకూలంగా ఉన్నవాళ్ళు భర్త శత్రువులుగా మారుతున్నారు. మంచిదే, ఎవరు నాకు దూరమైనా పర్లే, ప్రభు నా ప్రక్కన నిలిచి. నాకున్న ధైర్యం ఏంటంటే వీళ్ళెవరో నా ప్రక్కన ఉంటే ధైర్యం ఉంటుంది, వీళ్ళెవరో నా ప్రక్కన ఉంటే ఓ నలుగురు మంత ఉంటే బాగుంటుంది అని అనుకునేవాడిని అయితే ఎప్పుడో పోగేసుకునేవాడిని. యేసు ప్రభు కూడా అదే చెప్పారు, మీరు డబ్బిచ్చి కొంతమందిని కొంచెం పోగేసి పెట్టుకోండి, లోకంలో ఉన్నప్పుడు మీకు స్నేహితులు అవసరం కదా అని ప్రభువే చెప్పారు. అట్లాగా డబ్బిచ్చి మనుషులు పోగేసుకోవడం మన వల్ల కాదు. పౌలు కూడా అదే అంటారు, ఒక అలెక్సాండర్ అనేవాడిని ఇంకోటి కోప్పడ్డారంటే ఒత్తకేనా? సమస్త యొక్క విలువలు దిగదార్చిన బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు తప్పదు నాకు, అది ఎవరైనా సరే. అందరు దూరంగా జరుగుతూ ఉంటారు, దగ్గర జరిగినా ఇబ్బంది లేదు నాకు, నా ప్రభువు నా ప్రక్కన ఉన్నాడు. ఇది నాకు ధైర్యం. వీళ్ళందరూ మధ్యలో వచ్చి ప్రక్కన నిలబడ్డవాళ్ళు మధ్యలో వెళ్తారు, కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు ఆయనకు అప్పగించుకున్న దానిని ఆ దినం వరకు కాచి కాపాడుతున్న ఇదే ధైర్యంతో సేవలోకి వచ్చింది. సదాకాలం నేను ఆయన ఎందుకు గురిని లేపుకున్నాను, ఆయన కుడి ప్రక్కన లేదు, సమాధి చేసి అంతటితో కథమైపోయింది, ఇబ్బందులు. ఆ మధ్య ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని మార్కెట్కి తీసుకెళ్తే మార్కెట్ దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి, బాగా కోలాహలంగా ఉంది ఆ ప్రాంతం అంతా. ఈ పిల్లాడు వాళ్ళ నాన్న అడిగాడు, నాయనో అదేంటో అడిగి కనుక్కో నాయన, మనకెందుకు రాలేదు ఉత్సవాలు చేసుకో మనకెందుకు, నాయన అది కనుక్కో నాయన నాకు తెలియాలి అంతే. ఏమండే దేనికోసం ఉత్సవాలు చేస్తున్నారు మీరు, దేనికోసమా? ఆ మధ్య తవ్వకాల్లో భగవంతుడివి 2 పళ్ళు దొరికాయి. ఏ భార్య చెప్పుతో కొడితే ఊడిపోయాయి, దొరికితే సెట్ అంతా దొరకాలి మీకు, దొరికితే సెట్ అంతా దొరకాలి, 2 దొరికాయంట. ఇంకొకటి అక్కడక్కడ కంబోడియాలో దొరికిందంట, ఈ దేశదేవరాడు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏంటది, భార్యలు కాదురా పళ్ళు,
వాటిని ఊరేగిస్తున్నారు. సెలబ్రేషన్ సంబరాలు ఉత్సవాలు. బుడ్డాడు అన్నాడు లాంతో, నాయన మనం కూడా యేసు ప్రభు ఏదో ఒకటి ఊరేగించకపోయి ఏదో ఒకటి ఊరేగించేదేంట్రా, అట్లా ఏదో ఒకటి ఊరేగించడానికి యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి కుళ్ళి కంపుకోట్లేదురా, ఆయన సజీవుడై లేచాడురా. మనకున్న ధైర్యం ఏంటో తెలుసా, మనకున్న ధైర్యం ఏంటో తెలుసా, సజీవుడై వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్పేలేడు తెలుసా, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. ఎవరికి తోడై ఉంటారు ఆయన? 34వ కీర్తన 18 34వ కీర్తన 18 విరిగిన హృదయం గలవారికి దేవుడు సమీపంగా ఉంటాడట. విరిగిన హృదయం గలవారికి, విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన సమీపముగా ఉంటారు. అందుకే దావీదు అంటాడు, సదాకాలం సదాకాలం నేను నమ్ముకున్న వాళ్ళు, నేను నమ్మినోళ్ళు, నన్ను నమ్మినోళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మాత్రం సదాకాలం నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఇదే నాకున్న ధైర్యం. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు, నీవు గనక విరిగి నలిగిన మనస్సు కలిగి నీ ఉంటే నీ తోడై ఉంటాడు, సమీపంగా ఉంటాడు. అందరం కలిసి చదువుదాం 118వ కీర్తన. ఆరో వాక్యం నుంచి వద్దాం అందరం కలిసి. అందరూ కలిసి 118వ కీర్తన 6వ వాక్యం నుంచి. ఎనిమిది, మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే మొదటి వ్యక్తులు అన్యజనులందరూ యెహోవా నామను బట్టినని వాళ్ళని, నలుదిశలా వాళ్ళు నన్ను యెహోవా నామం బట్టి వారిని, కందిరేగల వారు నా మీద ముండ్లు కాల్చి మంటారిపినట్లు వారు యెహోవా నామను బట్టినని వారిని. 3 మాటలు 10లో అన్ని జనులు అందరూ నన్ను చుట్టుకున్నారు. 11, నలుదిక్కుల వాళ్ళు నన్ను. 12, కందిరేగల వల్ల వాళ్ళు నన్ను. 3 వాక్యాలు 10, 11, 12లో యెహోవా నామను బట్టినని వారిని. మనకున్న ధైర్యం ఏంటో తెలుసా, మనుషులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే, రథాలను నమ్ముకోవడం కంటే మనకున్న ధైర్యం, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. మనుషులు నాకేం చేస్తారు, నరులెల్లా నాకేం చేస్తారు వీళ్ళు, నేను నరమాత్రులకి ఏమాత్రం భయపడను. యెహోవా నా పక్షమే కాదు కానీ నా కోసమే, నా కోసమే, నా కోసమే. నాకు ఆ మాట బాగా ఇష్టం. వేచి ఉన్న కన్నులకు నీవు కనువిందే చేస్తావని, సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని. నా కోసమే, నా కోసమే. ఎంత దగ్గర మాటది, నా కోసం వస్తా. మనకున్న ధైర్యం ఏంటో తెలుసా. ఒకవేళ దావీదు చూడండి, ఆశ్చర్యం, ముసలోడు 1000 సంవత్సరాల క్రితమే ముందు చూపుతో దూరదృష్టితో రాసి పెట్టుకున్నాడు, సదాకాలం నేను ఆయన మీద గురి పెట్టుకున్నాను, ఆయన నా కుడి ప్రక్కనే ఉంటాడు, నేను కదల్చబడను, నరమాత్రులు నాకేం చేయలేరు, నేను అసలు భయపడిన ఎవడికి. ఇదే మనకున్న ధైర్యం. పునరుద్ధారణ యేసుక్రీస్తు మన తోడై ఉన్నాడు. 3వ మాట, ద కాన్ఫిడెన్స్ వి హ్యావ్ బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. కాన్ఫిడెన్స్, ధైర్యం అనేది వేరు, నిరీక్షణ అనేది వేరు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును కాక. ధైర్యం అనేది తలలపైకెత్తిన, ధైర్యం అనేది
ఆయన నాకు తోడై ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు. మంచిగా ఇది ధైర్యం, కాన్ఫిడెన్స్ అంటే భవిష్యత్తు మీద ఒక నమ్మకం, భవిష్యత్తులో జరగబోయే వాటి మీద ఒక నమ్మకం. అది పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారానే మనకు ఆ నిరీక్షణ, ఆ నమ్మకం. ఆయన చనిపోయి సమాధి చేయబడి అంతటితో కథం అయిపోయి ఉంటే మనకు నిరీక్షణ లేదు, కాన్ఫిడెన్స్ నమ్మకం, ధైర్యం వేరు, నమ్మకం వేరు. చూద్దాం అపోస్తులు కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తులు కార్యాలు 2వ అధ్యాయం 26 నుంచి 31. ఇవి దావీదు మాటలే. అపోస్తులు కార్యం 2:26 నుంచి 31. నా హృదయము ఉల్లసించెను, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి. ఎస్, మట్టికి మట్టి అయిపోతావు, మసికి మసి అయిపోతావు, దుమ్ముకి దుమ్ము అయిపోతావు కాదు. మన శరీరాన్ని గురించి కూడా మనకు ఒక నిరీక్షణ ఉండాలి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. 30:31 క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి. సరే, దావీదుకి భవిష్యత్తులో వేల సంవత్సరాల తర్వాత నా వంశంలో ఒకడు పుడతాడు, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఆయనకి అట్లా జరిగింది గనక నా శరీరాన్ని కూడా కుళ్ళు పట్టేవాడు ఆయన. స్తోత్రం చెప్పు. నా ఆత్మని కూడా ఆయన, నా ఆత్మని పాతాళములో ఆయన విడిచిపెట్టాడు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగే 3వ ఆశీర్వాదం ఏంటంటే కాన్ఫిడెన్స్. ఏమిటా కాన్ఫిడెన్సు? తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపాడు. అలాగే నేను చనిపోయినా సరే నా శరీరాన్ని ఆయన అట్లా వదిలిపెట్టడు. నా ఆత్మని పాతాళంలో పరిశుద్ధాత్మని పొందుకున్న నన్ను కుళ్ళు పట్టనివ్వడు. సమాధి జరిగేటప్పుడు చాలామంది మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి అంటారు. కొంతమంది అయితే మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ జీవము అంటారు. మరికొంతమంది అయితే మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, దూలికి దూలుగాను, ఎముకలకి ఎముకలుగాను. ఆ మధ్య గొప్పింటి కుటుంబం, గొప్పింటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారు. సమాధి చేసినప్పుడు మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో లేచి మనకు జయం అనుగ్రహించొచ్చు ఉన్న దేవునికి మహిమ కలుగును గాక అని వచ్చి 2 నెలలు ప్రార్థనకు రాలేదు ఆ కుటుంబస్తులు. ఏమైంటుందో అనుకుంటే సిస్టర్స్ అన్నారు ఒకసారి వెళ్ళిరమ్మంటారంటే వెళ్ళిరండి, కనుక్కోండి, మరి డిప్రెషన్లో ఉన్నారేమంటే వాళ్ళు ఒకటే చెప్పారు. సమాధి కారక రోజున మట్టికి మట్టిగాను, ధూళికి ధూళిగాను, మన్న అనేది వెనకటి వలే అనలేదు అని చేత మేము చర్చికి. ఇదేంట్రా, మనకు నిరీక్షణ ఉంది కదా,
మనకు నిరీక్షణ ఉంది కదా. అయ్యని మాకు తెలియదండి, మీరు ఆ మాట అనలా. నామకార్థ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవుల సంగతి చెప్తాను. అక్కడక్కడ ఎక్కడైనా సభలు జరిగితే వస్తుంటారు, ఆరాధనకు రారు. పిల్లలు వస్తారు, ఆడపిల్లలు. ఎప్పుడైనా ఇంటికి రమ్మని పిల్లలు అడిగితే విసిగిస్తే వెళ్తే వెళ్తామా? వెళ్ళినప్పుడు మాట వరుసకే. మీరు కూడా రాకపోయారు అంకుల్ గారు, అప్పుడు చిన్నప్పుడు మేము సేవలోకి వచ్చిన ప్రారంభం. ఆంటీ గారు మీరు కూడా రాకపోయారా అంకులు? మాకు రావాలని ఉందయ్యా, పిల్లలు వస్తున్నారుగా. అంటే దావీదు బర్జిల్లయ్య అనే ముసలాన్ని అడుగుతా ఉంటే ఇట్లాగే చెప్తుంటాడు. పిల్లలు చెప్తుంటారు స్తుతి ఆరాధన అన్నీ బాగుంటాయని చెప్తుంటారు. మరి రాకపోయారా? అన్నీ బాగానే ఉన్నాయనే. హొసన్నా మినిస్ట్రీస్కి సమాధులు తోటలేదంటగా. యేసన్న గారు అన్నారు, హొసన్నా మినిస్ట్రీస్కి సమాధులు తోట లేదు, అందుకే రావట్లేదు. అయితే వాడు గుర్తుపెట్టుకోండి, హొసన్నా మినిస్ట్రీస్కి నూతన యెరూషలేము ఉంది. నూతన యెరూషలేము ఉందయ్యా. మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ. పాత నిబంధన భక్తుడైన దావీదే వేల సంవత్సరాల క్రితం ఆత్మలో గ్రహించాడు, నా తరంలో నా వంశంలో ఒకడు పుడతాడు, అతని జీవితంలో దేవుడు ఇట్లా చేస్తాడు, అలాగే నన్ను కూడా కుళ్ళు పట్టనివ్వడు, కొలాప్స్ కానివ్వడు, కరప్షన్ కానివ్వడు అని నమ్మ భవిష్యత్తు నిరీక్షణ. ఎస్, మనకందరికి ఒక నమ్మకం. 17వ అధ్యాయం అపొస్తలుల కార్యం, 17:32 చివరి మాటలు. అపొస్తలుల కార్యాలు 17:32 చివరి మాటలు. క్షమించాలి, 31 మృతులలో నుండి ఆయనను లేపినందున మనకందరికీ ఒక నిరీక్షణ. మృతులలో నుండి దేవుడు యేసు క్రీస్తుని లేపినందున మనకందరికీ ఒక నిరీక్షణ, ఒక ఆధారం. ఏ ఒక్కడు కొట్టి పారేటాకి కాదనడానికి ఏ ఒక్కడు తెగించలేడు. మనకు ఆధారం ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇదిగో, ఇక్కడ అయి ఉండొచ్చు, అక్కడ అయి ఉండొచ్చు కాదు, ఇక్కడే. ఇక్కడ అయి ఉండొచ్చు, అక్కడ అయి ఉండొచ్చు కాదు, ఇక్కడే. క్రైస్తవ సమాజానికి ఉన్న భవిష్యత్తు నిరీక్షణ ఏమిటంటే, కాన్ఫిడెన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవదూతలతో దిగొచ్చినప్పుడు, వేవేల పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొచ్చినప్పుడు మొదట మృతులైన వారు లేపబడతారు. ఆ తర్వాత సజీవులమై ఉన్న మనము కూడా ఆయనతో కలిసి వెళతాం. మొదట మృతులైన వారు లేస్తారు. మట్టికి మట్టి కాదే, కుళ్ళు పట్టనివ్వడు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేసి పాట పాడి స్నానం చేయించేసి పెట్టిలో పెట్టాక మీరు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, కనుక నేను సమాధుల తోటకి వెళ్ళి ఉంటా అక్కడ, సెమిటరీ పేట కానీ లేకపోతే శానిటోరియం దగ్గర కానీ కూర్చొని ఉంటానా. వాడు ఏదో ఒకటి గొయ్యదవుతాడు, పుర్రు వచ్చింది, పురి తీసి అతడు, పక్కటి ఉంగులు తీసి అతడు, కాళ్ళు తీసి అతడు, ఈ చేతులు బొయ్కిలను తీసి గోడకు బయట వేస్తాడు. నాకు డౌట్, ప్రభు వచ్చినప్పుడు ఇది లేస్తుంది లేడు, ఎవడ్రాయడా? మరలా వెంటనే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఎన్నడి ఎముకల లోయలో ఎముకలన్నీ
చల్లా చెదురు పడిపోయినాయి. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో, ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో, ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో, అన్ని ఏకమై ఏ ఎముక చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా అద్భుతం. మనకొక భవిష్యత్తు నిరీక్షణ ఏమిటంటే, కాన్ఫిడెన్స్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు, మనల్ని కూడా లేపుతాడు, మనల్ని కూడా లేపుతారు. ఈ దీన శరీరాలు మహిమ శరీరముగా మార్చబడునుగాక. ఆమేన్. మనం మట్టికి మట్టిగా మార్చబడము. నాలుగో మాట పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకునే నాలుగవ ఆశీర్వాదం, కన్ఫెషన్ వి హ్యావ్ రిలేటింగ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తును గూర్చి మనం పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నందువల్ల అపరిమితమైన కృప కలుగునుగాక. అసలు కృప ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, దాన్ని గురించిన వివరాలు తెలియని వాళ్ళు ఈ ఆరాధనలో ఆ కృప అభిషేకాన్ని, కృప అమృతాన్ని ఆస్వాదించబోతున్నారు. ఈ రోజున మీరు చెప్తారు, హైగరేణి నన్ను కృప ఆవరించిందని బాబా, ఇవాళ ఎట్లుందంటే చెప్పలేరు. ఈ నోటితో నేను చెప్పలేను బాబా అంటారు. మొత్తం మీద ఒక ప్రత్యేకమైన అనుభూతిని మీరు పొందబోతున్నారు ఈ రోజున. చూద్దాం, అపోస్తుల కార్యాలు 2:32. అపోస్తుల కార్యాలు 2:32. ఈ యేసు క్రీస్తుని దేవుడు లేపెను, దీనికి సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? తలలు పైకెత్తడం. ఒక వ్యక్తి సాక్ష్యాలు చెప్పే టైంలో నేను సాక్ష్యం చెప్తానని వచ్చి ఇక్కడ నిలబడి మైకు తీసుకొని అని మైక్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఏం చేయాలా? కొట్టుకోవాలి. ఎందుకు? మన చెవుల్లో శేషం వెళ్ళిందేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇటు ఏం మాట్లాడాల, సాక్ష్యం చెప్పడం అంటే యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు లేపాడు, దానికి మేము సాక్ష్యం అంటే చెప్పాలి. కన్ఫెషన్ ఇది ఒప్పుకోలు అంటే, రక్షించబడిన ప్రారంభ దినాల్లో మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది ఒక అనుభవం. ఇది పాపపు ఒప్పుకోలు. ఇక్కడ ఒప్పుకోలు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచాడు, ఇది మీరందరూ నమ్ముతున్నారా? మీ నోట్లో మట్టి కొట్ట మాట్లాడు, అదే మాట్లాడాలంటున్నా నేను. నమ్ముతున్నారా? ఏమి నమ్ముతున్నారు? మాట్లాడాలి, స్పీక్అవుట్, మాట్లాడాలి. మాట్లాడకపోతే కృప పోగొట్టుకుంటారు, ఉన్న కృప కూడా అడుగంటిపోద్ది. నా మాట వినండి, క్షపించట్లేదు, నేను కోపంతో మిమ్మల్ని దూషించట్లేదు. మీరు మాట్లాడకపోతే, మీరు ఉచ్చరించకపోతే, మీరు ఒప్పుకోకపోతే మట్టి కొట్టుకోకపోయి నాశనం అవుతారు.
ఒప్పుకోండి, ఒప్పుకోండి, పదే 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 స్మరించండి ప్రభువుని. అత్యధికమైన కృప కలుగునుగాక, అపరిమితమైన కృప పొందుదురుగాక. ఎప్పుడు మరలా అడుగుతున్నా, యేసు క్రీస్తు పునరుద్ధానపు శక్తితో లేచారు నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నారు? పునరుద్ధానపు శక్తితో మరలా ఏం నమ్ముతున్నారు చెప్పాలి. ఏం నమ్ముతున్నారు చెప్పాలి. ఏం నమ్ముతున్నారు? ఇప్పుడు నా దగ్గర మాత్రమే చెప్పడం కాదు, మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర పదే 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 యేసు క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతూనే ఉండాలి. మీరు క్రిస్మస్ అప్పుడైతే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్ అప్పుడు చెప్పావు. ఎదటోళ్ళు మీ నోట్లో కేకు పెడతారు, లేకపోతే ఒక యాపిల్ పండిస్తారు, లేకపోతే ఒక కజ్జికాయ ఇస్తాడు, లేకపోతే అరుసులు, ద నేమ్ ఆఫ్ జీసస్ లేదనుకుంటే అవేళ గోమర. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అయితే ఇవే. హ్యాపీ ఈస్టర్, యేసు క్రీస్తు పుట్టుక కంటే కూడా నా మరణ పునరుద్ధానాలు ఇంపార్టెంట్. మీకు ఈ విషయాలే పదే 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 మాట్లాడాలి. మీరు మాట్లాడుతూ ఉన్నే కొలది మీ మీద అపరిమితమైన కృప పడునుగాక, కృప కుమ్మరించబడునుగాక. చదువుదా నాలుగో అధ్యాయం, నాలుగో అధ్యాయం 33. అపోస్తులు కార్యాలు 4:33. అపోస్తులు ఎట్లా ఎట్లా ఒక్కానించి మాట్లాడాలి, ఒక్కానించి మాట్లాడాలి. లేచాడంటగా చెప్పాలి. నేను క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళాం, వాస్తవంగా యేసన్న గారు మాకు చెప్తూ ఉండేవాడు, క్రిస్మస్ అట్లాంటప్పుడు బయటికి వెళ్ళద్దురా, మందిరంలోనే ఉంటే మంచిది, అలిసిపోయి ఉంటాం, కొత్త వాళ్ళు వస్తారు అని ఆయన అనుభవం. ఆయనకి క్రిస్మస్ అప్పుడు చాలామంది భోజనానికి పిలుస్తూ ఉంటారు, పండగ పూట మీరు వస్తే బాగుంటుంది అయ్యారు. ఏ మామూలు టైంలో పిలవచ్చుగా, పండగ పూట మీరు వండుకున్న దాంట్లో 3 ముక్కలు మా మొహన వేస్తారు అంతేగా. ఏసన్న గారు అన్నారట 2-3 చోట్ల ఆరాధనలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా పర్లేదండి, సరేని అన్నాడంట. అక్కడ ఆరాధన ముగించుకొని ఎక్కడికి వచ్చారంట, వీళ్ళు పెడతారేమోనని వీళ్ళు అనుకున్నారంట. అక్కడ తినొచ్చి ఉంటారు లేని వీళ్ళు పెట్టలేదంట. ఇక్కడ క్రిస్మస్ అయిపోయి ఇక్కడికి వచ్చాడంట, అక్కడ తినొచ్చి ఉంటారు లేని ఈ సంఘస్థులు పెట్టలేదంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడంట, 3 చోట్ల 3 ముద్దలు తినేవచ్చు ఉంటాడని ఇక్కడ పెట్టలేదంట. పండగ పూట, పండగ పూట ఫస్ట్. అందుకనే పండగ పూట ఎక్కడికి వెళ్ళద్దురా అంటాడు. మందిరంలో కూర్చొని ఎవరెవరైతే భోజనం పెడతానంటారో మొత్తం కూరలు తెచ్చి ఇక్కడ పెట్టమను. మీకైతే ఒక్క కూరే అడుక్కు తినేవాడికి. అట్లా పండగ పూట వేరే చోటకి రమ్మంటే నేను వెళ్ళను. జనవరి 1వ తారీఖున సెయింట్ పాల్స్ చర్చ్ ఉందా జాంపేటలో, 1వ తారీఖు రమ్మన్నారు, 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు, రానని చెప్పాను నేను. కుదరదండి నాకు, అప్పట్లో కొంచెం తక్కువ పరిచయం ఉండి విసిగించారు. అండ్ ఎక్స్ట్రా పండగ రోజు మీరు రావాల్సిందండి, మీరు రావాల్సిందేమో, ప్రాణం తోడేస్తున్నారు. సరే మన ఆరాధన ముగించుకొని వెళ్ళా. వర్తమానం చెప్పాను, ఆయన లేచాడు, మరణపు మిలువిన సమాధిని గెలిచి లేచాడు. బలంగా బలంగా చెప్పా. చెప్పాక చివరి ప్రార్థన నేను చేసి వచ్చుంటే బాగుండేది, అన్నీ మనం చేసుకుంటే బాగోదు కదా. వర్తమానం అయిపోగానే మైక్ ఆళ్ళకిచ్చి అక్కడ కూర్చున్నా. వర్తమానం అయిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేయకుండా ఆమెకిచ్చాడు. ఆమె తీసుకుంది, ప్రభువా ఇదిగో దైవజనుడితే బాగానే చెప్పాడు ప్రభువా, మీరు మరణ పూర్ణుని సమాధిని గెలిచి లేచారని దైవజనులు అంటున్నారు,
మరి నేనంటే ప్రపంచమంతా నమ్ముంటే ఈ ప్రపంచమంతా నమ్ముంటే దైవజనులు అంటున్నారండి మరి ఇక అది సుతా నేను రానని చెప్పి వాళ్ళ దగ్గరికి నేనంటే మేడం అసలు ప్రభు లేచాడైతే అది బలంగా చెప్పాలి బలంగా చెప్పాలి అదో లేచాడంట అందరూ అనుకుంటున్నారు ఏంటి అనుకునేది నాకు అర్థం కావట్లేదు దైవజనులు అపోస్తులు ఏం చేశారట అపోస్తులు బహుబలముగా క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి సో ఏం జరిగింది దైవ కృప అందరి మీద ఎవరైతే యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతారో ఎంతమందికైతే యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని ఎక్కువ మందికి చెప్తారో వాళ్ళందరి మీద అపరిమితమైన కృప అవధులు లేని కృప పొందుదురుగాక క్రిస్మస్ కంటే కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాల కంటే కూడా ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎక్కువ మాట్లాడండి. మిగతా దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళందరూ సచ్చి కుళ్ళి కంపుకొట్టారు కాదనుకుంటే ఇంకొక అవతారం ఎత్తుంటారు. నా ప్రభు అవతారాలు ఎత్తేవాడు కాదు, శకపురుషుడు నూతన శకానికి నాంది పలికినవాడు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మనకు అందించే ఆశీర్వాదం ఏంటో తెలుసా? అపరిమితమైన దైవ కృప. ఎవరైతే క్రీస్తు అదే పేతురు అంటారు, మీరు ఆయన చంపారు, యేసు క్రీస్తు మీరు చంపేశారు, దానికి మేము దేవుడు ఆయన్ని లేపాడు, మేము దానికి సాక్ష్యం. ప్రతి దేవుని బిడ్డ క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాలి. టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు? గ్రహం బెల్ కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాడు? ఒకటే, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఆ ఒక్క మాట ప్రపంచానికి చెప్పడానికి మొట్టమొదటి ఫోన్లో మాట్లాడిన మాట కూడా అదే, హలో ఇది కాదు. మొట్టమొదటి ఫోన్ రింగ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి అనుకుంటాను, ఐ థింక్ నాకు మొట్టమొదటి ఫోన్ చేసి జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ముద్రణ యంత్రాంగాన్ని కనిపెట్టారు, ప్రింటింగ్ మెషిన్ని కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు? బైబిల్ని ప్రింట్ చేయడానికి. అలాగే దేవుని బిడలో యేసుక్రీస్తు పుట్టుకను గురించి, ఆయన అద్భుతాల గురించి కాకపోయినా పునరుద్ధానాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండాలి. మీ బంధువుల దగ్గర మాట్లాడుతుండాలి, పదే పదే డిస్కషన్ చేయాలి. తోమా భారతదేశానికి ఎందుకు వచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏం చేసాడానికి ఏం తెలియదు తోమాకి. తనకు తెలిసిందల్లా ఒకటే, మా గురువుగారు మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు, మేము దానికి సాక్ష్యం. ఈ సాక్ష్యం చెప్పడానికి భారతదేశానికి వచ్చాడు. తోమా వచ్చాడు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరలో థామస్ మౌంటన్ ఉంది. ఆ థామస్ మౌంట్ కింద మన చర్చ్ ఉంటుంది, హోసన్న మందిరం. యేసన్న గారు ఓపెన్ చేసిన ఆఖరి చర్చ్ అది చనిపోవడానికి ముందు. అక్కడ అది ఆ కొండల గుహ, అది అక్కడ గుహ కుట్టింది గుహ. తోమా యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి బోధిస్తూ అందుకే వచ్చింది అతను భారతదేశానికి. గుహలో ప్రార్థన చేసుకుంటుంటే నలుగురు ఐదుగురు వచ్చి బాణాలతో గుచ్చి వదిలేశారు. అట్లాగే బాణాలు ముందుకు తిరిగితే గుచ్చేసి వదిలేశారు. అట్లాగే బాణాలు పారిపోయారు. తోమా, మీరేం చేయుచున్నారు? వీరు ఎరగన్నాయన ఎవరిని క్షమించండి. గుహలోంచి బయటకు వచ్చి రక్తం కారుతూనే ఆఖరి శ్వాస పోయినంత వరకు అట్లా పైకెళ్ళి
కొండ మీదకి వెళ్ళి అక్కడ ఒక సిలువు బాతి పెట్టున్నాడు. ఆ సిలువును పట్టుకుని అట్లాగే వేలాడుతూ చచ్చిపోయినట్ల. థామస్ మౌంట్ చెన్నై. ఆ తర్వాత దేవుని బిడ్డలం ఆయన్ని తీసి చెన్నై నడిబొడ్లో సెయింట్ థామస్ అని అక్కడ ఆయన సమాధిని పెట్టారు. 2000 సంవత్సరాల క్రితమే థామా మన దేశానికి వచ్చాడు. ఏ వేరే ఏదేదో చెప్పడానికి కాదు, యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణపు మూలను గురించి లేచాడు, ఈ వార్త చెప్పడానికి వచ్చాడు. ఏ దేవుని బిడ నోటైతే పునరుద్ధానపు యేసు క్రీస్తుని గురించి ఎక్కువ మాట ఉంటుందో. అందుకే మనం పెట్టుకున్నాం క్యాప్షన్, మేము సిలువ పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తుంది. 5వ మాట, ద కంఫర్టర్ బీయింగ్ గివెన్ టు హిస్ పీపుల్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగిన 5వ ఆశీర్వాదం, మనకు ఆదరణకర్త, మన కోసం ఆదరణకర్త పంపించబడ్డాడు. యేసు క్రీస్తు పునరుద్ధానుడై లేవకపోతే, లేచి తండ్రి దగ్గరకు వెళ్ళకపోతే, తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ కూర్చుంటాను కుడి పార్శ్వమందు, ఓకే మరేం చేయను, వేరొక ఆదరణకర్తను పంపించండి వాళ్ళకి. అద్భుతం చూద్దాం. అపోస్తలుల కార్యం 2:33, అపోస్తలుల కార్యాలు 2:33, తండ్రి వలన పొంది మీరు చూస్తూ ఉన్న, నోట్ చేసి పెట్టుకోండి 2 మాటలు, మీరు చూస్తూ ఉన్న, వినుచూ ఉన్న. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? 22వ వాక్యం, ఎవరికి? ఇశ్రాయేలు వారులారా, మీరిప్పుడు చూస్తూ ఉన్న, వినుచూ ఉన్న, మీరు చూస్తూ ఉన్న, మీరు వినుచూ ఉన్న ఈ ఆత్మని తండ్రి కుమ్మరించాడు, పరిశుద్ధాత్మని గూర్చిన తలలపైకెత్తండి. యేసు క్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్యలో అప్పుడప్పుడు మర్మగర్భితంగా మాట్లాడేవారు, కొన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు. పస్కా పండుగ జరుగుతుంది, పస్కా పండుగ ఆఖరి రోజున ఇదిగో దప్పికొనవారులారా నా యొద్దకు రండి, మీ దప్పిక తీరుస్తాను. మీలో విశ్వసించువాడెవడో వాడి కడుపులోనుడు జీవ జల నదులు పొంగి. తర్వాత ఏమని రాసింది? వారు పొందబోవు వదిలిపెట్ట. మనుష్య కుమారుణ్ణి దూషించిన పాప క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్ముని గనక దూషిస్తే ఈ యుగమందే కానీ రాబో యుగమందే కానీ, అంటే పరిశుద్ధాత్ముడు అని మాట్లాడేవారు ప్రభు. యోహాను సువార్త 16:7, నేను మీతో సత్యమే చెప్తున్నా, నేను వెళ్ళిపోవుట వలన మీకు ఏం ప్రయోజనం నాయన? నువ్వుంటే 5 రొట్టెలు 2 చేపలు వండుకునే పనిలే, అంట్లు దోముకునే పనిలే, ఎసరు పెట్టే పనిలే, ఉప్పు అని ఊదే పని లేదు, గ్యాస్ సిలిండర్ కాస్టు లేదు. ప్రభు అంటారు, నేను వెళ్ళిపోవడం మీకు, నేను వెళ్ళకపోతే నేను పునరుద్ధానపు శక్తిని పొందుకొని తండ్రి దగ్గరకు వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు, అంచేత నేను వెళ్ళిన ఎడల ఆయన మీ దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగే 5వ ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తి, ఆదరణకర్త, కంఫర్టర్. పేతురు చదువులేని వాడివైనా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాలను గురించి వ్రాయబడి ఉన్నాయో ఒక్కొక్కటిగా డీకోడ్ చేస్తూ మాట్లాడారు. ఇది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 50 రోజులు రాయబడింది. నా మాటలు అర్థమవుతున్నాయా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న ఈ ప్రసంగం యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానపు శక్తితో లేచి 40వ రోజున వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయిన 10 రోజుల కంటే 50వ రోజు. యోహాను సువార్త 16లో పరిశుద్ధాత్మ కోసం చెప్పాడు, ఆదివారం రాత్రి మేడగదిలో పరిశుద్ధాత్మని అన్నాడు. 40వ రోజున బేతనయ్య వరకు తీసుకెళ్లి చేతులతో వాళ్ళని ఆశీర్వదించి తండ్రి వలన మీరు పొందిన ఆత్మను పొందుకునేంతవరకు మేడగదిని విడిచిపెట్టదు, కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత అభిషేకం దిగింది. అప్పుడు పేతురు మాట్లాడుతూ అంటారు, ఆయన వెళ్ళడం మంచిది. యేసుక్రీస్తు మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి లేచిన ఉద్దేశాలలో ఆశీర్వాదాల్లో ఒకటి, ఆయన వెళ్ళకపోతే ఆయన రాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? వచ్చి అక్కడ కలుగు చేసిన అనుభవాలు మీరు వినుచూ ఉన్న, మీరు చూస్తూ ఉన్న, మీరు చూస్తూ ఉన్న, మీరు వినుచు. ఏం చూస్తున్నారు? ఏం వింటున్నారు? ఏం చూస్తున్నారు? ఏం వింటున్నారు? అదిగో దేవుని బిడ్డలందరూ 1000 మంది సమకూర్చబడ్డారు అక్కడ. అదిగో 1000 మంది ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో వాళ్ళందరూ ఊగిపోతూ గంతులు వేస్తూ కేకలేస్తూ అన్నారు. పేతురు అంటారు, మీరు చూస్తున్నారు కదా. చూస్తున్నాం. పొద్దు పొడిచి జామైనా కాలేదు, తాగుబోతులంటారా మీరు? ఏంట్రా మేము చూసేదే? ఏ ఆడోళ్ళు మగడు తాగిపోతున్నారు మీరు? పిచ్చోళ్ళారా, తాగి పోవడం కాదు అది, పరిశుద్ధాత్మ శక్తి. ఈ దిన శరీరాలలో మహిమ ఐశ్వర్యం కుమ్మరించబడింది. మీరు చూస్తున్నారు కదా, ఊగుతున్నట్టు. తాగుబోతు ఊగుడు కాదు ఇది. వింటున్నావు? ఏంటా పిచ్చి కేకలో? ఏమిటా అలరి మాటలో? ఏమిటా కేకలో? ఈడు యూదుడు కాదా? ఏం బాస మహాడుతున్నాడో? నెత్తుడులాగా. పేతురు అంటారు, మీరు వింటున్నారే, ఊగిపోవడం చూస్తున్నారు. ఏదేదో పిచ్చమాటలు మాట్లా అనుకుంటున్నారా? పిచ్చమాటలు కాదవి. ఆకాశము కింద ఎక్కడో ఒక దగ్గర ఈ భాషలు ఉన్నాయి. అన్య భాషలతో దేవుని వీళ్ళు ప్రపంచములో 6200కు పైగా భాషలు ఉన్నాయి. పేతురు అంటారు, వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చమాటలు, అల్లరి మాటలు, పోకిరి మాటలు కాదు. ఆకాశపు కింద ఎక్కడో ఒక దగ్గర మాట్లాడే భాషలో దేవునిని స్తుతిస్తున్నారు. ఇవే అన్య భాషలు. ఇవి దేనికి సూచన? గైడ్ చెప్పాడు. పరిశుద్ధాత్మ శక్తి దిగినప్పుడు తోమా మలయాళం భాషలో స్పష్టంగా దేవునిని స్తుతిస్తున్నాడట. కేరళ నుంచి కొంతమంది వ్యాపారస్తులు యూరప్ వెళుతూ అక్కడ ఆగారు యెరూషలేములో. వాళ్ళు తోమా మలయాళం మాటలు మాట్లాడుతుంటే కంగు తిన్నారు. వీడెవడ్రా, మన భాష మనమైనా యాసలో మాట్లాడతాం, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడని ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి అతన్ని అడిగితే అతనికి ఏం తెలుసు? తిన్నగా పేతురు యోహాను యాకోబుల దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి ఇతను మా భాష మాట, వాళ్ళకేం తెలుసు మలయాళం?
అప్పుడు పేతురు ప్రార్థన చేసి, తోమా, అందుకు వాళ్ళది ఏ దేశమో వాళ్ళతో పాటు వెళ్ళు. ఆ దేశం మీద దేవుని ప్రణాళిక ఏదో ఉన్నట్టుంది, వెళ్ళు అక్కడికి. 2000 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. అప్పటికి పేతురు, యోహాను, యాకోబులే యెరూషలేము దాటలేదు, యెరూషలేము ఇస్రాయేల్ దేశం దాటలేదు వాళ్ళు. అట్లాడితే 1000 కిలోమీటర్ల మైళ్ళ దూరం తోమా వచ్చాడు. కారణం, దేవుడే పంపించాడు. ఇవాళ మీరు నేను రక్షించబడి ప్రభువులో ఉన్నామంటే నా దేవుని అనాది ప్రణాళిక, అనాది ప్రణాళిక. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారా? అయ్యగారు ఎప్పుడెప్పుడో మన సన్నిధికి వచ్చిన ప్రారంభ దినాలు ఒక 4-5 సార్లు ఊగానండి, అది పోనకోలేదు. అప్పుడెప్పుడో 7 ఏళ్ల క్రితం స్టార్టింగ్లో వచ్చిందంట, అప్పుడు ఊగిందంట. ఊగి సరిపోయిందా? కొంతమంది విజ్ఞాన ప్రదర్శన చేస్తారు, అయ్యగారు బాడిసం పొందిన వెంటనే వచ్చేస్తుందంట కదండి. ఏంటి వచ్చేది? నువ్వేనా యేసు ప్రభువా? వచ్చేటాకే. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఉపవసించి కన్నీరు కార్చి, అదిగో విధేయులకు అనుగ్రహింపబడు ఆత్మాభిషేకాన్ని నాకు దయచేయండి ప్రభువా. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ప్రభువకు ఆత్మచేత ఆపోలికగా అంచేత సంఘమంతా పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వాళ్ళై ఉండాలి. చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరూ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు పరలోకానికి ఎందుకు వెళ్ళారు అంటే వేరొక్క ఆదరణకర్తని, ఆయన మనకు ఆదరణ కలిగించడమే కాదు సర్వసత్యములోకి కూడా మనల్ని నడిపిస్తారు. సంఘమంతా ఆత్మాభిషేకాన్ని పొందుకున్న వాళ్ళై ఉండాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. పరిశుద్ధాత్మదే పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగే 6వ ఆశీర్వాదం, మనము స్వతంత్రించుకొనబోయే నిత్య రాజ్యం పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనం స్వతంత్రించుకొనబోయే ఆ నిత్య రాజ్యాన్ని గూర్చిన ఒక విజ్ఞాపన. ద క్లెయిమ్ వి హ్యావ్ బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. 2:36 ఎఫెసీ అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యం 2:36. ఎవరు స్పందించండి? పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? 22వ వాక్యం, 36వ వాక్యం, వాళ్ళ మొహం చూసే మాట్లాడుతున్నారు పేతురు. మీరు సిలువ వేసిన ఈ యేసు క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేల్ వంశం అంతా రూఢిగా, మీకు కొంచెం స్పష్టంగా అర్థం అవ్వాలి. మీకు అర్థం కావట్లే ఇశ్రాయేలీలారా, ఇది అర్థం చేసుకోండి. మీరు ఎవరినైతే తిరస్కరించారో, మీరు ఎవరినెవరితే తృణీకరించారో, ఆ ఎవడాడా? వడ్రంగాడు కొడుకు కాదాడు? మరి ఆ కొడుకు కాదాడు? ఆడు వడ్రంగోడు కాదు, ఆడు జాతకోడు కాదు, ఆ బయలు జబ్బులు దయ్యం పట్టినోడు కాదు, ఆడు దయ్యాల రాజుగాడు కాదాడు అని మీరు అంటున్నారే, మీకు అర్థం కావట్లే. ఆ దయ్యాల రాజు బయలుజెబులను కాదు, ప్రభు ఆయన. మీరు ఇంకా మెస్సేజ్ వస్తాడు అంటున్నారే పిచ్చమాలోకల్లారా, ఈయనే క్రీస్తు, ఈయనే అభిషక్తుడు. అర్థం చేసుకోండారా. 2 విషయాలు మీకు చెప్తాను ఆఖరి మాటగా. నేను క్లెయిమ్ చేసుకుంటున్న ఆశీర్వాదం, కొన్ని సందర్భాల్లో కొంతమందికి మనం పనికిరాం, మన ఆలోచననే ఇష్టపడరు,
మన స్నేహాన్ని ఇష్టపడరు, మన సహచర్యాన్ని ఇష్టపడరు, మన పద్ధతులు వాళ్ళకి నచ్చవు. మనం ఎంత డిసిప్లైన్గా ఉన్నా ఏదో ఒకటి వాళ్ళకి అభ్యంతరంగానే ఉంటుంది. తృణీకరిస్తుంటారు, హేళన చేస్తుంటారు, కించపరుస్తుంటారు, దూషిస్తుంటారు, 10 మందితో చెప్పి మరీ మనల్ని అవమానాలు పాలు చేస్తుంటారు. యేసుప్రభు జీవితంలో జరిగింది అదే. యేసుప్రభు జీవితంలో జరిగింది అదే. రే వడ్రంగోడు కొడుకు కాదా నువ్వు అంటే వృత్తి పేరు చెప్పి దూషించడం, వృత్తి పేరు చెప్పి దూషించడం. మరియమ్మ కొడుకువేగా నువ్వు అండ్ మరియమ్మ అంటే దాని అర్థం తెలుసా? పెళ్ళిగా ఊనిపే కడుపు వచ్చింది అంటే దాని కొడుకువేనా? ఆ యోసేపు గారు కొడుకువేగా నువ్వు? అరే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ మనతో ఉంటారు, వాళ్ళ అన్నయ్య రీడా, పైగా దయ్యాలు రాజు రీడా. యేసు ప్రభు అంటారు, నేను పరలోకం ముందు నా తండ్రి నన్ను పంపించాడు, నన్ను పంపినవాడు జీవం కలిగిన వాడు కనుక నేను కూడా నేను జీవాధిపతి. నేను వేడు జీవాధిపతివే, దయ్యాలు రాజు నువ్వు. తృణీకారం, తృణీకారం, హేళన, అపహాస్యం, నలుగురిలో నవ్వులు పాలు చేయడం. మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరికైతే మనం అక్కర్లేమో, ఎవరికైతే దండం బాబు మీరు అక్కర్లేదులే అని అంటారో వాళ్ళ దగ్గరికే మనల్ని అడ్మినిస్ట్రేటర్గా పంపిస్తాడు దేవుడు, తలగా పంపిస్తాడు దేవుడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 35. అపోస్తలుల కార్యాలు 7:35. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని? ఎవరు ఎవరు? ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు అందరూ కలిసి, ఏ నువ్వెవడరా, మా మీద తీర్పరివా, నువ్వు మా మీద అధికారివా, ఎవడరా నువ్వా అని మోషేను అన్నారట. ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవుని దూత ద్వారా దేవుడు స్పెసిఫిక్గా నువ్వు అధికారివా, నువ్వు తీర్పరివా అని అన్నారు కదా. ఇప్పుడు చూడు, అధికారిగాను విమోచకునిగాను ఏ ప్రజలైతే తిరస్కరించారో వాళ్ళకి అధికారిగా పంపించాడు దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. పునరుద్ధానుడైన యేసయ్య చేసే అద్భుతమైన కార్యాలు ఇవే. ఏ ప్రజలైతే నీ ఆలోచన అక్కర్లేదన్నారో, ఏ ప్రజలైతే మీ స్నేహం వద్దన్నారో, ఏ ప్రజలైతే మనల్ని దూషించి వెళ్ళగొట్టారో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ 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 వచ్చేటట్లు చేస్తాడు ఆయన. ఇస్సాక్ అనలేదా మాట, ఓ ప్రక్కన గెరారు ప్రజలు, ఓ ప్రక్కన రెహబోత్ ప్రజలు, ఓ ప్రక్కన బేర్షువా ప్రజలు, ఓ ప్రక్కన ఫిలిస్తీన్లు, ఓ ప్రక్కన గెరారు రాజు. ఒకప్పుడు ఇస్సాకుని నిలకడగా నిలబడినకుండా కుదురుగా కూర్చోకుండా వెళ్ళగొట్టినోళ్ళు వాళ్ళందరూ కలిసి కట్టుగా వచ్చి, నీవు మా మీద యఫ్తా యఫ్తా, అరే నువ్వు వేశ్యకు పుట్టినోడివిరా, నువ్వు వేశ్యకు పుట్టినోడివిరా. చివరికి వాళ్ళందరూ అంటారు, మా మీద అధికారిగా ఉండు, మా మీద నాయకుడిగా ఉండు, మాకు తండ్రిగా ఉండయా. నాకు కొన్ని ఆశ్చర్యం అనిపించింది ప్రభు చెప్పిన మాటలు. ఇవి క్లెయిమ్ చేయాలి మనం. ఏ ప్రజలైతే యేసు ప్రభుని తిరస్కరించి దూషించారో ఆ ప్రజలకి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడట. ప్రభువుగాను వాళ్ళు ఒప్పుకోరే, వాళ్ళు ఒప్పుకోరే. ఏమ్మా నరేంద్ర మోడీ గారు అంటే నీకు ఇష్టమేనా? ఏ బాబు నీకు ఇష్టమేనా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 140 కోట్ల మంది భారతీయులకి ఆయన ప్రధాని. హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారు, ప్రధాని నువ్వు ఒప్పుకున్నా. కొంతమంది ఏంటో మరి నేను అంగీకరించను ముఖ్యమంత్రిగా, నువ్వు అంగీకరిస్తే అంత, అంగీకరించకపోతే ఎట్లా?
నరేంద్ర మోడీ గారు ఒప్పుకోనంటే ప్రపంచంలో నంబర్ వన్ నరేంద్ర మోడీ. నువ్వేంటి ఒప్పుకునేది? కోనకిష్క గొట్టం గడివే. నువ్వేంటి ఒప్పుకునేది? యేసు క్రీస్తుని ప్రభువుగా నీకు అర్థం కాకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. సొంతోళ్ళకి అర్థమై సావదు, సొంతోళ్ళకి అర్థమై సావదు విలువేంటో. ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు విలువ, ఇక్కడ సొంతోళ్ళకి అర్థమై సావదు. కనాను స్త్రీ, కనాను స్త్రీ, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, హలో, ప్రభు పట్టించుకోవాలి. చివరికి వచ్చి ప్రభువా, వెంటనే ప్రభు స్పందించాడు. ఏం మయంగా ఉంది నీకు. శతాధిపతి రోమీయుడు, రోమీయుడు యేసు ప్రభు దగ్గరికి రావడం, రావడం ప్రభువా మా ఇంట్లో దాసుడు. పక్కన వాళ్ళు అంటారు, ఒరే మన ప్రభుత్వం వేర్రా, ఆయన ప్రభు అంటావు ఏంట్రా, మనం రోమీయులు మాత్రమే లార్డ్ మీ లార్డ్ మై లార్డ్ అనాలి. ఆయన దేశ దిమ్మరోడు, ఆయన లార్డ్ అంటారు. పెద్ద నరమే, ఆయనే రాజులు రాజు, ప్రభువులకు ప్రభువురు ఆయన. సొంతోళ్ళకి అర్థమై సావట్లే. క్రీస్తుగాను, క్రీస్తు అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. వాళ్ళకి అర్థం కావట్లే. పేతురు అంటారు, రే తమ్ముడు జబదే కుమారులారా, రే మేము నజరేయుడిని యేసును కనుక్కున్నాం, ఆయన ఎవరో కాదు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవదూత అదే చెప్పింది, దావీదు పుట్టిన ముందు నేడు లోక రక్షకుడు ఈయన పేరు ప్రభు అయిన యేసు కదా. మనకు వాడుక భాష యేసు కదా, కానీ దేవదూత ఏమన్నాడు? ఈయనే ప్రభు అయిన అభిషక్తుడు, మెస్సయ్యా, మెస్సయ్యా. పిల్లరా, ఇది మనం క్లెయిమ్ చేసుకోవాలి. యేసు క్రీస్తు మనల్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి, ఎవరైతే కాదన్నారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే మీ కుదరదు కాదు అన్నారో, వాళ్ళందరినీ తలదించుకునేటట్లుగా ప్రభు మన ఉన్నతంగా హెచ్చించి నడిపించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు క్రీస్తు మృతులలో నుండి లేచి పునరుద్ధానపు వరుసలో ప్రథమ ఫలముగా వెళ్ళిపోయాడు. రాకడకు సిద్ధపడాలి ప్రతి ఒక్కళ్ళు. ఒకవేళ సజీవులుగా ఉంటే సజీవులమై, ఒకవేళ చనిపోయి ఉంటే పునరుద్ధానపు శక్తిని పొందుకొని ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా మనం మార్చబడి ప్రభువు రాకడికి సిద్ధపడాలి. పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక.